Hi, hello, Nenu mi Fani Kumar US Electronics nunchi. Ee roju manam oka Tarnakalo home theater tour ku vachamandi. Ee home theater lo unna major advantage entante Kef speakers use cheyadam jarigindi customer anedi and inkoti major task endante ikkada room size వచ్చేసరికి 16/18 room size. ఇంత చిన్న రూమ్ లో ఎక్స్‌పీరియన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కస్టమర్ అది ఎక్స్‌పీరియన్స్ కంపల్సరీ అని తెలుసుకొని దాని గురించి రీసెర్చ్ చేసుకొని దాని కోసం మనకు 11.2 ఛానల్ ని ఆ రూమ్ లో డిజైన్ చేసుకున్నారు. సో ఆ రూమ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది, ఆ హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి, ఎక్కడ ఎక్కడ ఏమేం స్పీకర్ యూస్ చేశారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ రూమ్ లో మనం యూస్ చేసింది 133 డయాగ్నల్ పర్ఫరేటెడ్ స్క్రీన్ యూస్ చేశారు. అండ్ ఈ స్క్రీన్ లో మనకు స్క్రీన్ బిహైండ్ వచ్చేసరికి మనకు 3 స్పీకర్స్ ఉన్నాయి, లెఫ్ట్ రైట్ సెంటర్ స్పీకర్స్. అండ్ అది కూడా కెఫ్ పేటెంటెడ్ యూనిక్ డ్రైవర్ టెక్నాలజీ THX సర్టిఫైడ్ కంపెనీ స్పీకర్స్ అన్నమాట. సో ఈ స్పీకర్ వచ్చేసరికి మనకు పర్ఫెక్ట్ గా 20 ఫీట్ వరకు డ్రైవ్ చేస్తుంది. అండ్ ఇది రూమ్ లెంత్ కూడా మనకు 18 ఫీటే కాబట్టి మనకు ఈ రూమ్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అలాగే మనకు ఈ స్పీకర్స్ తో పాటు మనకు సరౌండ్స్ 4 స్పీకర్స్ కూడా ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. ఈ 4 స్పీకర్స్ కూడా వచ్చేసరికి మనకు కెఫ్ స్పీకర్స్ నే యూస్ చేశాము. అండ్ ఈ కెఫ్ స్పీకర్స్ కూడా ఏందంటే మనకు వాల్ మౌంట్ స్పీకర్స్ కెఫ్ t301 మోడల్ నెంబర్ యాక్చువల్ గా ఇది. సో ఇది కూడా 1.5 ఇంచెస్ థిక్నెస్ ఏ ఉంటుంది. పెద్దగా మనకు స్పీకర్ కూడా బయటికి ఎక్స్‌పోజ్ కాకుండా నీట్ గా లుక్ వైజ్ అండ్ ఇంటీరియర్ వైజ్ చాలా డీసెంట్ గా ఉంటుంది స్పీకర్. అండ్ ఇది స్పీకర్ కూడా మనకు అవార్డ్ విన్నింగ్ స్పీకర్ అన్నమాట. అండ్ ఇది కూడా 150 వాటేజ్ ఈచ్ స్పీకర్. సో ఈ స్పీకర్ ని మనం 4 స్పీకర్స్ సరౌండ్స్ ని యూస్ చేసాము. అండ్ సైడ్ సరౌండ్స్ 2 అలాగే రేర్ సరౌండ్స్ 2 స్పీకర్స్ కి యూస్ చేసాము. అండ్ అలాగే ఇక్కడ ఇంకొకటి మనకు 2 అట్మాస్ స్పీకర్స్ యూస్ చేయడం జరిగింది. సీలింగ్ లో 2 స్పీకర్స్ యూస్ చేసాము, కెఫ్ స్పీకర్స్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి. అండ్ అలాగే ఇంకొకటి మనకు ఈ హోమ్ థియేటర్ లో డాల్బీ అట్మాస్ రేర్ హైట్స్ అంటే మనకు బ్యాక్ సైడ్ 2 స్పీకర్స్ యూస్ చేసాం. ప్రొజెక్టర్ కట్ సైడ్ ఇక్కడ కట్అవుట్ చూస్తున్నారు కదండి. సో ఇక్కడ ఒకటి అండ్ ప్రొజెక్టర్ కట్ సైడ్ ఒకటి మనకు 2 స్పీకర్స్ ని యూస్ చేయడం జరిగింది. ఇవి డాల్బీ అట్మాస్ రేర్ బ్యాక్ హైట్స్ అంటారు వీటిని. అండ్ అలాగే మనకి ఇక్కడ ప్రొజెక్టర్ కూడా JVC N5. సో ఒరిజినల్ నేటివ్ 4K ప్రొజెక్టర్. ఇది 133 డయాగ్నల్ స్క్రీన్ కోసం మనం ఇక్కడ సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ కస్టమర్ కూడా వెరీ పాయింట్ అవుటెడ్ గా ఒరిజినల్ 4K ప్రొజెక్టర్ గురించి అడిగారు కాబట్టి మనం ఇది సజెస్ట్ చేసాము. ఇది 1 ఆఫ్ ది బెస్ట్ ప్రొజెక్టర్ అన్నమాట ఇది. అలాగే ఇక్కడ ఇంకొకటి మనకు సబ్‌వూఫర్స్ కూడా ఈ రూమ్ లో మనం 2 సబ్‌వూఫర్స్ యూస్ చేసాము. అండ్ పవర్ఫుల్ బేస్ గురించి మనకు SVS లో SB 1000 Pro. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, SB 1000 Pro 12" డ్రైవర్ తోటి మనకు పవర్ఫుల్ సబ్‌వూఫర్ బేస్ ని ఇస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఒక సబ్‌వూఫర్ అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఒక సబ్‌వూఫర్ ఇన్స్టలేషన్ చేయడం జరిగింది ఈ రూమ్ లో. అండ్ 1 మోర్ థింగ్ వచ్చేసరికి మనకు ఈ రూమ్ లో మనకు అకాస్టిక్స్ కూడా వెరీ డీసెంట్ కలర్స్ తోటి మనకు ఈ రూమ్ లో అకాస్టిక్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే కార్పెట్ కూడా మ్యాచింగ్ కలర్స్ తోటి మనకు కస్టమర్ చూస్ చేసుకున్నారు. అండ్ లైటింగ్ కూడా కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ లైటింగ్ డిజైన్ చేశారు ఇక్కడ ఈ రూమ్ లో. అండ్ సింగిల్ రోజ్ సెటప్ ఉంటుందన్నమాట ఇక్కడ సీటింగ్ కూడా. సో అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకు ఈ రూమ్ లో ఒక విండో ఉందండి. సో అది కూడా వచ్చేసరికి మనకు అకాస్టిక్స్ లో మనం ఈ విండోని యూస్ చేయడం జరిగింది, చూస్తున్నారు కదండి. సో అలాగే మనకి ఇక్కడ ఈ డోర్స్ కూడా మనం ఇప్పుడు కాంటప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా. సో మనకు కావాలనుకున్నప్పుడు ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ నైబర్స్ కూడా మనకు డిస్టర్బెన్స్ ఉండదు. సో మనకు అవసరం లేనప్పుడు మనం ఈ డోర్స్ క్లోజ్ చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే మూవీ వాచ్ చేస్తుంటామో అప్పుడు మనం ఈ డోర్స్ క్లోజ్ చేసుకొని మనం మూవీ వాచ్ చేయొచ్చు అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఈ రూమ్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. కస్టమర్ ప్రతిదీ పాయింట్అవుట్గా తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మాతో క్యారీ అయ్యి పర్ఫెక్ట్గా డిజైన్ చేయించుకున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, Denon 6700H 11.2 కాన్సెప్ట్ తోటి Denon వాళ్ళు ఇది డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ వచ్చేసరికి IMAX ఎన్హాన్స్డ్ టెక్నాలజీ, అలాగే దీంట్లో Auro 3D టెక్నాలజీ కూడా ఉందన్నమాట. Auro 3D మీన్స్ ఇట్స్ డాల్బీ అట్మాస్ హైట్స్ అన్నమాట. సో డాల్బీ అట్మాస్ హైట్స్ని మనకు ఛానల్స్గా కూడా దీంట్లో డిజైన్ చేసుకోవచ్చు. అదే మీకు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి బ్యాక్ రేర్ హైట్ స్పీకర్స్ అనేది. సో అవి డాల్బీ అట్మాస్ హైట్స్ అన్నమాట. అలాగే మనకు దీంట్లో ఎయిర్ ప్లే 2 అన్ని టెక్నాలజీస్ మనకు డెనాన్లో యూస్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి ఇక్కడ Apple TV కూడా ఇన్స్టలేషన్ చేయడం జరిగిందండి. Apple TV వచ్చేసరికి మనకు ఒరిజినల్ 4K రెజల్యూషన్తో పాటు హై క్వాలిటీ ఆడియోని మనకు డెలివరీ ఇస్తుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, APC UPS కూడా సజెస్ట్ చేయడం జరిగింది ప్రొజెక్టర్ గురించి సడన్ గా మనం ఏదైనా మూవీ వాచ్ చేస్తున్నప్పుడు పవర్ పోయింది అనుకోండి ప్రొజెక్టర్ సెక్యూర్ కోసం అని చెప్పేసి మనం UPS యూస్ చేసాము అలాగే మనకు ఫర్మాన్ కూడా యూస్ చేస్తున్నాం ఇక్కడ ఫర్మాన్ వచ్చేసరికి మనకు పవర్ వోల్టేజ్ కంట్రోలర్ కోసం అన్నమాట So, చూశారు కదండి ఈ రోజు మనం తార్నాకాలో ఈ హోమ్ థియేటర్ కెఫ్ హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చూశారు కదండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను స్టే ట్యూన్ US ఎలక్ట్రానిక్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ If you like watching this video then please like share and subscribe to our channel so that you get notified when we upload a new video Thanks for watching bye